నేమ్ వస్తుందని సిచువేషన్ కంట్రోల్ రావడానికి నన్ను మభ్య పెడుతున్నది. ఇది నా పాప నేను చూసినాను, నేను ఎలాంటి చలనం లేదు. ఆమె దగ్గర పోయి చూసాము, ఎలాంటి చలనం కాదు, ఏం లేదు. ఇది కూల్ చేయడానికి, వాతావరణం కూల్ చేయాలి. ఇంకో రెండు రోజులు ఇట్లా పొడిగించి ఈ సమాజం మా ఉన్న బంజారోళ్ళందరూ కూల్ అవ్వాలి, దానికోసం చూస్తున్నారు. అంతే తప్ప ఏ ట్రీట్మెంట్ లేదు. అది ఇంకా 20 రోజులు ట్రీట్మెంట్ వచ్చినా నిన్న గవర్నర్ వచ్చింది, నిన్న గవర్నర్ వచ్చింది. పాయింట్ టు బి నోటెడ్, నిన్న గవర్నర్ వచ్చింది. నిన్న గవర్నర్ వచ్చినప్పుడు ఏం తెచ్చింది? పూల దండ తెచ్చింది. పూల దండ ఎవరికి తెస్తారు? ఎవరికి తెస్తారు? మా అక్క చచ్చిపోయిందా? మా అక్క చచ్చిపోయిందా? పాయింట్ టు బి నోటెడ్, మా అక్క చచ్చిపోయిందని పూల దండ తెచ్చినావా? నీకంత పవర్ ఉంది బీయింగ్ అండ్ గవర్నర్, వై కాంట్ యు పుట్ అన్ స్పెషల్ కమిటీ ఆన్ హర్? ఒక డాక్టర్ సమాజాన్ని కాపాడాల్సిన డాక్టర్ చచ్చిపోతుంటే ఏం చేస్తారు మీరు? అందరూ వచ్చి పూల దండలు వేసిపోతారా? ఒక ఆఫీసర్లు అందరు ఆడ వచ్చి మేము కూర్చుంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నుంచోని ఏడుస్తున్నాం. ఏడుస్తు ఏం కాదు, ఏం కాదు, ఏం ఇంకా అయ్యేది ఏముంది? మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయాక రోజు మంచిగా డ్యూటీకి పోయి మా బాబాయ్ ఇక్కడ చూడ ఎట్లా ఎంత దీనస్థితిలా మొత్తం ఎట్లయిపోయిందంటే అసలు ఏది లేదు, ఇంకా అంత కోల్పోయింది అనే స్టేజ్లు ఉన్నారు. అంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండుంటే ఎందుకు వేయదు స్పెషల్ కమిటీ? మక్క చనిపోయి ఏమైంది, అసలు ఏమైందని ఎందుకు వేయదు? కాలేజ్ మొత్తం కాలేజ్లో డిఫెక్ట్ ఉన్నది, ఎందుకు తీయరు? ఎందుకు తీయరు? పూలదండతో వస్తారా? కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం ప్రిన్సిపల్ వాళ్ళకి, వీళ్ళకి అందరు కంప్లైంట్ ఇచ్చినాం. ఒక పీజీ స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అనుకోరు మీరంతా? అందరు వస్తారు అడవి మంచిగా పబ్లిసిటీ చేసుకొని మేము వచ్చినాం అని చూపించుకొని కాదు. స్పెషల్ కమిటీ నిజంగానే గవర్నమెంట్ ఉంది. మాకు బెస్ట్ క్యాండిడేట్స్ అంటే ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారో మేము ఉంటాం. మేము ఎందుకు ఎట్లయినా కష్టపడి మేము తెప్పించుకున్న న్యాయం సిట్టింగ్ అని చేపించి మొత్తం కమిటీ నిర్వహించి మొత్తం మా అక్క ఎట్లా చనిపోయిందో నాకు క్లియర్ వ్యూ లేకపోతే మాత్రం, మీకు చేత కాకపోతే మా చేతిని చేసేయండి, మేము నిల్చుంటాం మా అక్క కోసం. ఈరోజు మా అక్కకే కాదు చాలా మంది అమ్మాయిలకి ఇట్లా జరిగింది. వాళ్ళకి జరిగినప్పుడు ఎందుకు స్పెషల్గా ఎన్కౌంటర్ చేసేసారు? మళ్ళా అక్కడికి అక్కడ మళ్ళని సూర్స్ అంతా చేసేసినప్పుడు మా అక్క త్రీ డేస్ సఫర్ అయిందండి. త్రీ డేస్ ఒక ఆడబిడ్డ ఇంత పెద్ద బిడ్డ ఇంత పెద్దది చేసి ఇంత కష్టపడి చదివించి డాక్టర్ చేసిరు. నాకు ఇన్స్పిరేషన్ మా అక్క. ఈరోజు ఆ బెడ్ మీద అట్లా పడిపోయి ఉంటే ఏమనిపిస్తుంది మాకు? ఏమనిపిస్తుంది మాకు? మా కాదు మా బాబాయ్కి ఏమనిపిస్తుంది? నా బిడ్డని ఇంత కష్టపడి ఆయన కష్టపడి ఆయన కష్టం అంతా ఆమె డాక్టర్ చేసి పది మందికి ఉపయోగపడేలాగా చేయాలనుకున్నాడు. కానీ పూలదండలతో మీరు వచ్చి సహానుభూతి చూపించడానికి కాదు కదా ఇక్కడ ఇన్సిడెంట్. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డకైతే మీరు అందరు పూలదండలతో వెళ్తారా? పూలదండలతో వెళ్తారా? నా క్వశ్చన్, పూలదండలతో వెళ్తారా? వెళ్ళరు కదా. స్పెషల్ కమిటీ వేయాలి. మా అక్క అయినా చనిపోయిందో నాకు క్లియర్ వ్యూ కావాలి. క్లియర్ ఇచ్చినాకనే ఎవరైనా సరే సత్యవతి రాథోడ్ మొన్న వచ్చిన హార్ట్ ఫంక్షనింగ్ లేదు, హార్ట్ ఫంక్షన్ ఉందని మీరు ఫాల్స్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? ఫాల్స్ అలిగేషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? హెచ్ఓడి రావాలి, ప్రిన్సిపల్ రావాలి, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఎవరైతే బయట ఫ్లాగ్ అంతేదో పరామర్శించడానికి రావద్దు. దయచేసి పరామర్శించడానికి మాకు అవసరం లేదు. మీరు ఎవ్వరు పరామర్శించడానికి మాకు రావద్దు. మొత్తం స్పెషల్ కమిటీ వేయాలి. 1 అవర్లో మాకు రిజల్ట్ కావాలి. ఎవరో వాళ్ళు వీళ్ళు దిశ అయితే ఇంతసేపట్లో అయిందా? ఇంతసేపు అయిందా? మూడు రోజులు ఎంత సఫర్ అవుతున్నాం మేము? మీకు ఎవరికైనా తెలుసా మా బాధ? వచ్చి ఏం కాదు ఏం కాదంటే ఏది కాదు ఏది కాకుండానే మా అక్క చనిపోతుంది, మేము ఇట్లనే ఉండిపోతాం. ఇట్లనే ఇంత అయితే మినిస్టర్ వస్తుంది, గవర్నర్ వస్తారు, ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా ఉంటుందా? కేవలం మమ్మల్ని ఇది డిలే ప్రాసెస్ అండి. డిలే ప్రాసెస్ చేసి ఏంటంటే నిన్న మేము ఒక అలిగే అంటే ఒకటి చెప్పాము, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు కేవలం గవర్నమెంట్ నుంచి సానుభూతి మేము వెళ్ళాము మేము చూసాము అని అనడానికి క్లియర్ కట్గా కేవలం దానికోసం మాత్రమే ఇదంతా డిలే ప్రాసెస్. అసలు హార్ట్ ఫంక్షనింగ్ లేదండి, నేను నిన్న గంట సేపు లోపల ఉన్నాను. ఎక్మో ఎక్విప్మెంట్ ద్వారా పంపింగ్ హార్ట్ ఫంక్షనింగ్ అవుతుంది. అలాంటప్పుడు సత్యవతి రాథోడ్ మినిస్టర్ వచ్చి నేను చూశాను కళ్ళు తీసింది. అసలు ఏం బుల్షిట్ అండి, ఎక్కడున్నాం మనం? అంతా చదువుకున్న వాళ్ళం, ఏదో అడవుల్లో అక్కడ ఇక్కడ లేమండి. అంతా మంచి ఎడ్యుకేటెడ్స్కి చెప్పాల్సిన మాటలేనా ఇవి? హార్ట్ ఫంక్షనింగ్ లేని కళ్ళు ఎలా తీస్తామండి? ఒక బేసిక్ సెన్స్ అంటే మేము వెళ్ళినప్పుడు కళ్ళు తీయదు అని సత్యవతి రాథోడ్ రాగానే అమ్మ వచ్చింది మా అమ్మ తల్లి అని చెప్పి ఆమె కళ్ళు తీసి మాట్లాడింది. అసలు ఏంటి, అసలు ఏమన్నా ఆమె చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా? అండ్ ఇంకోటి, అక్కడ నుంచి ఇక్కడ కేఎంసీలో లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఏముంది చెప్పండి? ఒక్క విషయం గవర్నమెంట్ ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి, కేఎంసీలో లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఏముంది? ఒక ఎమ్మెల్సీ ఇవ్వకుండా కేఎంసీ నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తారండి? ఇట్స్ బీన్ 72 అవర్స్. ఒక అమ్మకి, ఒక నాన్నకి, చెల్లెకి, తమ్ముళ్ళకి మాకు ఎంత బాధ ఉంటుంది? మా బాధ ఎవరితో చెప్పుకోవాలండి? ప్రతి ఒక్కడు వస్తున్నాడు, చూస్తున్నాడు, అది ఇది.
అసలు మా బాధ ఎవడు పట్టించుకోవట్లేదు అంత చూసి ఒక కమిషన్ ఒక కమిటీ చేశారా అదే ఒక రెడ్డి అమ్మాయి ఉంటే ఇంకో అమ్మాయి ఉంటే కమిటీస్ అని అదని ఇదని ఇక్కడ దాదాపు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు క్యూలు ఉంటుండే ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క మినిస్టర్ ఎక్కడ ఎంపీ ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎవ్వడైనా ఉన్నాడా ఇక్కడ